ఇప్పుడు వీడి గురించి చెప్తాను నేను, ఈ డైరెక్టరు. వీడి జర్నీ సూపర్ జర్నీ, ఒక సూపర్ లవ్ స్టోరీ. ఇది చెప్తే 100% నాకు ప్రొడ్యూసర్ దొరుకుతాడని చెప్పి ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటాను. 8 సంవత్సరాల ముందు, 8 9 సంవత్సరాల ముందు చాలా అంటే ఫ్రమ్ ద హార్ట్లో రాశాడు ఒక స్క్రిప్ట్. పోయి చెప్పాడు ఒక ప్రొడ్యూసర్కి, ఇదంతా ఒక స్క్రిప్ట్, ఫస్ట్ బయటకు వెళ్ళరా అని చెప్పారు. ఏందిరా అది ఇంత మంచి లవ్ స్టోరీ రాసామని చెప్పి ఇంకొక ప్రొడ్యూసర్కి వెళ్ళాడు, బయటకు వెళ్ళరా అని చెప్పారు. అలా 40 ప్రొడ్యూసర్లు బయటకు గెంటేశారు. టోటల్ డిజెక్షన్లో ఒక చోట్ల కూర్చుని ఏందిరా అది ఇలా చేస్తున్నారు అని చెప్పి, సరే రాద్దాం, ఏదో ఒక ఐడియా అనిపించింది. వాడు రాశాడు, వాడి లైఫ్లో జరిగిన విషయాలతో సహా, యూత్ మన యూత్కి సంబంధించిన విషయాలతో సహా అన్నీ ఒక స్క్రిప్ట్. త్రిష అని తెలుగులో తెలియదు ఏం టైటిల్, త్రిషలేని నయనతార ఇద్దరు పేర్లతో ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాడికే అర్థం కాలేదు, ఏందిరా అది థియేటర్లో అందరూ తప్పట్లు పక్కన అపమానాన ఇటు చూస్తున్నారు వాడిని, ఇదేనా నువ్వు తీసిన సినిమా అని అలా, నాకు దీనికి సంబంధం లేదు అనిలాగా కూర్చున్నాడు. ఆ తర్వాత అందుకే ఈ సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడు, నేనే మారి మర్చి మారొచ్చాను. అంటే ఆ సినిమా అదే కదా, ఆ సినిమా మారి మళ్ళీ ఇంకొక సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఒకరోజు ఫోన్ చేశాడు 2 గంటలకి, అన్నయ్య నేను సూసైడ్ చేయకపోతున్నాను, ఆ లెటర్లో మీ పేరు రాసి నేను చచ్చిపోతానని పెట్టేసాడు ఫోన్. రే రే ఒక్క నిమిషం ఉండరా అని మళ్ళీ ఫోన్ చేసి, రే నేనేం నా పేరు ఎందుకు రాస్తాను, లేదు నువ్వు డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నువ్వు ఇచ్చుంటే నేను వచ్చి నేను వేరేలాగా ఉంటాను, అందుకే నేను అలా కాదురా, దేవుడు ఎప్పుడు ఇప్పుడు ఇవ్వలేదంటే ఫ్యూచర్లో ఇస్తారు, ఒక తప్పకుండా చేద్దామని చెప్పి 7 ఇయర్స్గా ట్రావెల్ అయ్యి వెయిట్ చేసి ఆఖరికి నిజంగా దేవుడు అదే ఇలాంటి మార్కంటిని సినిమాలాగా మేము చేసి ఉండేము, వేరొక సినిమాలాగా చేసి ఉండేవాళ్ళం, కానీ ఇలాంటి సినిమా మార్కంటిని అందిందంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్స్ వెయిట్. సో ఈ అబ్బాయికి వచ్చి ఆదిక్తో నేను సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చి చెప్పారు, ఇది మామూలు సినిమాలో, మీకు ఎందుకు సార్ ఈ డైరెక్టర్తో సినిమాలు సరిగా ఆడలేదు, ఎందుకు ఈ డైరెక్టర్తో, మీరు ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో వెళ్ళొచ్చు కదా. కాదు నాకు కంటెంట్ నాకు నచ్చింది, మీరే చూస్తారు, ఒక సంవత్సరం వెయిట్ చేయండి. అందరూ ఆలోచించారు ఎందుకు వీడు ఆదిక్తో చేస్తున్నారని, బట్ ఇవాళ సెప్టెంబర్ 15 మీకు అందరికి తెలుస్తుంది ఎందుకనేది. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shobhan. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to IndiaGlitz.